కార్యాలు ఆఫ్ చాప్టర్ మరియు యావత్ భూమి మీద కాప కాపరమునుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను ఆయన మనలో ఎవనికిని దూరంగా ఉండువాడు కాడు ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు ఆయన మనలో యవనికిని దూరముగా ఉండువాడు కాడు పౌలు ఏథెన్సు అనేటువంటి పట్టణంలో సేవ జరిగిస్తున్నప్పుడు పౌలు యొక్క పరిచర్యను వాళ్ళు అడ్డగించి పదహారో వచనం పంతొమ్మిదవ వచనంలో మనం చూస్తాము అరియోపగు సభ ఎదుటికి పౌలను తీసుకొని వెళతారు పౌలును తీసుకొని వెళ్ళినప్పుడు ఇరవై రెండవ వచనం నుంచి పౌలు యొక్క ప్రసంగం ప్రారంభమవుతుంది సో పౌలు ప్రసంగిస్తూ దేని గురించి మాట్లాడాడంటే దేవుడు ఎవరు దేవుడు ఎలాంటి వాడు ఆయనకు ఉండేటువంటి గుణలక్షణాలు ఏంటి ఆది నుండి ఆయన ఎలా ఉన్నాడు ఆయన ఎలా ఉండబోతున్నాడు అనేక విషయాలు చెబుతూ చివరిలో ఒక మాట అంటాడు ఆ మాటని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు దేవుడు ఎవరంట మనలో మనకు ఎవరికి దూరముగా ఉండువాడు కాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయా సందర్భాల్లో మనకు అనిపిస్తుంది దేవుడు ఎక్కడో మూడో ఆకాశంలో ఉంటాడు నక్షత్ర మండలం పైన దేవుడు ఉంటాడు వాస్తవమే వాస్తవమే దేవుడు తన రాజ్యము తన సింహాసనము అక్కడే ఉంటుంది కానీ మన జీవితాలలో దేవుడు ఎవరు అంటే ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు ఎవ్వరికి కూడా బైబిల్లో రాయబడింది ఎవ్వరికి దూరముగా ఉండువాడు కాడు ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి లైవ్లో చూస్తున్నటువంటి వారికి లేదా ఈ వాక్యాన్ని టీవీలో వింటున్నటువంటి వారికి దేవుడు చెప్పే మాట ఆయన ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు అంటే ఎవనికి దూరంగా ఉండువాడు కాడు అంటే అందరికీ దగ్గరగానే ఉంటాడా అన్ని విషయాల్లో దగ్గరగానే ఉంటాడా ఎప్పుడు దగ్గరగా ఉంటాడు అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం పౌలు చెప్పే మాట ఏంటంటే ఆ దినాల్లో ఉండేటువంటి ప్రజలకు ఉండేటువంటి ఆలోచన తలంపు ఏంటంటే దేవుడు ఎక్కడో ఉంటాడు దేవుడు చాలా దూరంగా ఉంటాడు మనిషి మనిషే కదా దేవుడు దేవుడే కదా కాబట్టి దేవుడు దూరంగా ఉంటాడు మనిషి మనిషి తన జీవితంలో దేవునికి దగ్గరగా ఉండడం లేదా దేవుడు మనిషికి దగ్గరగా ఉండడం అనేటువంటిది మనము గమనించమనే తలంపులో ఉంటూ ఉంటారు దేవుని బిడ్డలారా మరి దేవుడు ఎవరికి దగ్గరగా ఉంటాడు దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట మనకు దగ్గరగా దేవుడు ఉండాలని ఆశపడుతుంటున్నాడు యూ డోంట్ టు మెయింటైన్ ఎ డిస్టెన్స్ ఏదో దూరంగా ఉండాలి అనేటువంటి తలంపు కలిగినటువంటి వ్యక్తి కాదు దేవుడు దేవుడు మనకు దగ్గరగా ఉండాలని కోరుతూ ఉంటాడు ఎందుకు దేవుడు దగ్గరగా ఉంటాడంటే దట్ ఈస్ ఈజ్ నేచర్ అండి అది ఆయన యొక్క స్వభావం ఆది నుండి ఆయన స్వభావం అదే అందుకే అంటాడు కదా నిన్ను విడువను నిన్ను ఎడబాయను దేవుని యొక్క స్వభావం ఏంటంటే దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దైటీ గాడ్ మనకు దగ్గరగా ఉండాలని కోరుతాడు అసలు మానవుని ఎందుకు దేవుడు తయారు చేసుకున్నాడు ఎందుకు మానవుని దేవుడు కలగజేశాడు అని మనం గమనిస్తే ఆదికాండం మూడో అధ్యాయము ఎనిమిదో వచనాన్ని చూడండి ఆది కాండం జెనిసిస్ చాప్టర్ త్రీ వర్స్ ఎయిట్ ఆది కాండం మూడో అధ్యాయం ఎనిమిదో వచనం చెల్లపుటను పుట్టను ఆదాము అతని బాయ్యు తోటలో సంచరించుచున్న దేవుడైన విని చాలు బైబిల్లో వ్రాయబడింది చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవా తోటలో తిరుగుతున్నటువంటి దేవుడు అంట అరే ఏంటి పరలోకంలో ఉండాల్సిన దేవుడు భూమిపైన ఏదైనా తోటలో తిరుగుతున్నాడేంటి ఏంటి ఎందుకు తిరుగుతున్నావు ప్రభావా దేనికోసం తిరుగుతున్నావు ఆదాముతో ఉండడానికి హవ్వతో ఉండడానికి వాళ్ళకు దగ్గరగా రావడానికి పరలోకాన్ని విడిచిపెట్టేశాడు దేవుడు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టాడట ఏదైనా తోటలో ఆయన సంచరిస్తున్నాడంట దేవుని బిడలారా అసలు దేవుడు ఎవరు అంటే మన మనతో ఉండాలని దేవుడు ఆశపడతాడు మనల్ని విడిచిపెట్టకుండా ఉండాలని ఆశపడతాడు అందుకే చల్లపూట ఆదాము అవ్వాలంత రిలాక్స్ మోడ్లో ఉండగా దేవుడు అనుకున్నాడు దిస్ ఇస్ ద టైమ్ ఐ వాంట్ బీ విత్ వారికి దగ్గరికి నేను వస్తాను మనిషి ఆదాము పరలోకానికి వెళ్ళడు హవ్వ పరలోకానికి వెళ్ళదు వెళ్ళదు కానీ దేవుడు భూలోకానికి రాగలడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తానే వారి దగ్గరకు వచ్చాడండి దేవుని బిడలారా ఎంతవరకు దేవుడు వారికి దగ్గరగా ఉన్నాడంటే వాళ్ళు పాపము చేయనంత వరకు వాళ్ళు వాళ్ళు పాపము చేయనంత వరకు ప్రతి చల్లపూట దేవుడు వచ్చేవాడు లేదా ప్రతి సందర్భంలో దేవుడికి నచ్చినప్పుడంతా వచ్చేవాడు వచ్చి ఆదాముతో మాట్లాడేవాడు ఆదాము యొక్క డౌట్లు క్లియర్ చేసేటువంటి వాడు ఆదాముకు అనేక విషయాలు తెలియజేసేటువంటి వాడు అసలు ఈ చెట్లు ఎట్లా పెరుగుతాయి ప్రభావా ఆదాముకు నేర్పించాడేబో చెట్లు ఏ రకంగా పెంచాలి చెట్లకు ఏ రకంగా నీరు కట్టాలి లేకపోతే చెట్లు ఇంకా పెరగాలంటే ఏం చేయాలి చెట్లు లేని స్థలంలో చెట్లు రావాలంటే ఏం చేయాలి ప్ర దేవుడు ఒకవేళ మాట్లాడి ఉంటాడు ఇవన్నీ అంటే ఎంత కాలం దేవుడు మాట్లాడాడో మనకు తెలియదు కానీ ఒకటి మాత్రం వాస్తవం దేవుడు పరలో కన్ను విడిచిపెట్టి ఆదాము దగ్గరికి వచ్చాడు ఆదాము అవ్వలు ఉండేటువంటి ఏదైనా తోటలోనికి వచ్చి సంచరించాడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన దేవుడు ఎవరంటే మనకు దూరముగా ఉండాలని దేవుడు కాదు ఆయా సందర్భాల్లో మనుషులు ఏ రకంగా ఉంటారంటే ఎక్కడ బెల్లం ఉంటుందో అక్కడే ఈగలు ఉంటాయని చెబుతారు అంటే నీ దగ్గర అన్నీ ఉన్నాయా అప్పుడు ప్రజలు నీ చుట్టూ ఉంటారు ఇక నువ్వే సూపర్ నువ్వే టాపర్ అన్నట్టుగా ఉంటారండి మన చుట్టే ఉంటారు బట్ వెన్ వీ గో విత్ సమ్ ఎంటీనెస్ ఎప్పుడైతే మన దగ్గర కాలితనం ఏర్పడుతుందో అయిపోయ్ మనిషి దూరం అయిపోతాడండి ఆదాము దగ్గర ఏమీ లేదండి ఆదాము దగ్గర ఒక మాటలో చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే వస్త్రాలు కూడా లేవు ఆదాము దగ్గర అలాంటి ఆదాము దగ్గరికి దేవుడు వచ్చాడండి వచ్చి చల్లపూట ఆదాముతో మాట్లాడేటువంటి వాడు అవతో మాట్లాడేటువంటి వాడు అంటే ఆదాము దగ్గర ఏమీ లేకపోయినా దేవుడు ఆదాము దగ్గరకు వచ్చాడు దేవుని బిడలారా దేవుడు ఎవరు తెలుసా బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఉన్నా నీ దగ్గర ఉంటాడు లేకున్నా నీ దగ్గర ఉంటాడు నీ దగ్గర ఉండాలని ఆశపడతాడు ఆశపడతాడు కానీ ఏది దేవుని నీ నుంచి దూరం చేస్తా తెలుసా లేకపోతే దేవుడు నీ దగ్గరికి రాకుండా చేసేది ఏంటి తెలుసా ఆదికాండం ఆది కాండం మూడు ఎనిమిది చెప్తుంది దేవుడు చల్లపూటన ఆదామవ దగ్గరకు వచ్చాడు అదే ఆది కాండం మూడవ అధ్యాయము మూడవ అధ్యాయం ఇరవై నాలుగవ చూడండి అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరుబులను జీవ వృక్షమునకు పోవు మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిల్వబెట్టాను అప్పుడు ఆయన ఆధామును వెళ్ళగొట్టి అమ్మో ఎంత భయంకరమైన స్టేట్మెంట్ ఆదాముతో సంచరించాడు ఏదైనా తోట అది మూడు ఎనిమిది కానీ మూడు ఇరవై నాలుగు చెప్తుంది ఆదామును వెళ్ళగొట్టాడంట ఆదామును వెళ్ళిపో నా దగ్గర ఉండకు నేను నీ దగ్గర ఉండాను నేనున్న స్థలంలో ఉండకూడదు ఆదామా వెళ్ళిపో అని చెప్పేశాడు అండ్ దేర్ వాస్ ఎ డిస్టెన్స్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ అప్పటి నుంచి మనిషికి దేవునికి మధ్య గ్యాప్ ఏర్పడింది అంటే పాపము చెయ్యనంత వరకు పరిశుద్ధంగా ఆదామాలు జీవించినంత వరకు గాడ్ వాస్ విత్ దేమ్ దేవుడు వారితోనే ఉన్నాడు దేవుడు వారితోనే ఉన్నాడు అందుకే పౌలు అంటున్నాడు ఓ ఏతే ప్రజలారా మీ దగ్గర ఏవేవో దేవుళ్ళు దేవతలు వారు కనబడుతున్నారు నేను ప్రకటించే దేవుడు ఎవరు తెలుసా మనిషి దగ్గర ఉండేటువంటి దేవుడు ఆయన ఎన్నడు ఆయన ఎన్నడు కూడా దూరముగా ఉండే దేవుడు కాదు దగ్గరగా ఉండేటువంటి దేవుడు హీస్ ఆల్వేస్ వెరీ క్లోజ్ టు అస్ మనకు దగ్గరగా ఉండేటువంటి దేవుడు కానీ ఎప్పుడైతే మనిషిలో పాపం ప్రవేశించిందో మనిషి జీవితాన్ని ఆ దేవుడు దర్శించలేకపోయాడు ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడండి పాపముతో కలిసి ఉండలేడు అందుకే బైబిల్ చెప్తుంది కదా వెలుగునకు చీకటికి ఏమి పోదు వెలుగు వెలుగే వెలుగు చీకటి కలిసినటువంటిది ఎక్కడ ఉండదండి వెలుగు ఒకటే చీకటి ఒకటే ఈ రెండు మిక్స్ అయ్యేటువంటి ఛాన్సే లేదు ఛాన్సే లేదు కానీ ఇక్కడ గమనిస్తే దేవుడు అదే పని చేశాడు వెలుగుమయమైనటువంటి దేవుడు ఆదాము దగ్గర ఉండలేకపోయాడు దేవుని బిడలారా మన జీవితంలో మన జీవితంలో యాజ్ లాంగ్ యాజ్ వి లవ్ హోలీనెస్ పరిశుద్ధతను ప్రేమించినంత వరకు ఇట్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ దట్ గాడ్ విల్ బీ విత్ అస్ దేవుడు మనతో ఉంటాడు ఎప్పుడైతే మన జీవితంలోనికి పాపం వస్తుందో పాపం వస్తుందో దేవుడు చూడండి వెళ్ళగొట్టేశాడు ఆదామును వెళ్ళ అదే దేవుడు ఆదామును తయారు చేశాడు ఆదాము కోసం ఏదైనా తోటను నేసాడు వృక్ష పొలాలను పెట్టాడు అన్నీ ఇచ్చాడు ఆదాముకు కానీ అదే దేవుడు వెళ్ళగొట్టాడు దాదామా నాకు దూరంగా వెళ్ళిపో ఎందుకు తెలుసా గాడ్ డజంట్ లవ్ ఈవిల్ థింగ్స్ దేవుడు పాపాన్ని ప్రేమించలేడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు దేవుడు ఎప్పుడు నీకు దగ్గరగా ఉంటాడు తెలుసా నీకు సమీపాన ఎప్పుడు ఉంటాడంటే ఎప్పుడైతే నీ జీవితంలో పరిశుద్ధతను ప్రేమిస్తావో దేవుని బిడలారా ఈ రాత్రి ప్రభు మన దగ్గర ఉండాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా అంటే నీ ప్రక్కన ఎవరు ఉన్నారు లేదా ప్రక్కన పెట్టు లేకపోతే నేను ఎవరు వదిలిపెట్టారు ఎవరు ఎవరు నీకు దూరం అయిపోయారు ప్రక్కన పెట్టు నీవు పరిశుద్ధంగా జీవిస్తే దేవుని యొక్క మాట ఏంటి తెలుసా హీ విల్ బి విత్ అస్ ఆయన మనకు సమీపాన ఉంటాడు మన దగ్గర ఉంటాడు మనతో ఉండేటువంటి దేవుడు అండి దేవుని బిడలారా మనిషితో దేవుడు ఉండడం అంత ధన్యకరమే ఇంకేముంటుంది చెప్పండి దేవుడు మనతో ఉండడం దేవుడు మనకు దగ్గరగా ఉండడం ఎంత గొప్ప విషయం ఎంత గొప్ప విషయం దేవుని బిడలారా అప్పుడప్పుడు మనం అధికారుల దగ్గరికి వెళ్తే అధికారులు దగ్గర ఏముంటుంది తెలుసా వాళ్ళు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు అంటే ఈవెన్ వాళ్ళ టేబుల్ ఉండేది ఒక్కడే ఉంటాడు కానీ చాలా పెద్ద టేబుల్ వేసి అంత దూరంలో కూర్చోవాలి ఎందుకంటే దే టు మెయింటైన్ ఏ డిస్టెన్స్ తన యొక్క హోదా తన అధికార దర్పం వీటన్నిటిని బట్టి ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు ఒక డిస్టెన్స్ను మెయింటైన్ చేస్తాడు ఈ దినాల్లో మనిషి అందరితో కలుస్తున్నప్పుడు అక్కడ డిస్టెన్స్ తగ్గిపోతుంది అందుకే చుట్టూ ఎవరు ఉంటారండి చుట్టూ ఎవరు ఉంటారు జెడ్ ప్లస్ కేటగిరీ వాళ్ళు లేకపోతే ఆ యొక్క మంచి శరీర సౌష్టం కలిగిన వాళ్ళు వాళ్ళు ఉంటారండి వాళ్ళు కూడా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు దగ్గర ఉండకూడదు ఎందుకంటే హీఈస్ అ విఐపి పర్సన్ అని కానీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనకు సమీపాన ఉండే దేవుడు మన దగ్గర ఉండేటువంటి దేవుడు మన దగ్గర ఉండేటువంటిది ఎప్పుడు పరిశుద్ధతను ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో పరిశుద్ధతను ఎప్పుడైతే ప్రేమిస్తామో దేవుని బిడలారా మరి దేవుడు ఇంకెప్పుడు సమీపాన ఉంటాడు బైబిల్లో చూడండి నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ వచనం తనకు మొరపెట్టి వారందరికీ తనకు నిజముగా మొరపెట్టి వారికి అందరికీ సమీపముగా ఉన్నాడు తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు ఎవరికి సమీపాన ఉంటాడు పరిశుద్ధంగా జీవించే వారికి దేవుడు సమీపాన ఉంటాడు రెండవదిగా తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యహోవా సమీపముగా ఉంటాడు ప్రార్థన చేసేటప్పుడు నిద్రపోతావా నీకు దేవుడు సమీపాన ఉండడు నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే నువ్వు ప్రార్థనలో ఏకీభవించే వ్యక్తివైతే బైబిల్లో రాయబడి తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ దేవుడు సమీపాన ఉంటాడు ఎందుకు మనం ప్రార్థన చేస్తామండి ప్రార్థన చేయడానికి కారణం ఏంటి మన జీవితంలో ఏదో సమస్యలు ఉంటాయి ఏదో దేవుడు ఇంటర్వ్యూర్ కావాలని ఎదురు చూస్తూ ఉంటాం లేదా ఒక అద్భుతం ఒక వాగ్దానం నెరవేర్పు ఏదో ఒకటి ప్రభు చేయాలని మనం ప్రార్థన చేస్తామండి కానీ ఎప్పుడైతే మనం నిజముగా మొరపెడతామో మొరపె వారికి సమీపానికి దేవుడు వస్తాడంటండి మొరపెట్టే వారికి తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ అందరికి యహోవ సమీపముగా ఉన్నాడు సమీపాన ఉంటాడంట అంటే నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావు ప్రవా అని ఆయన పాదాల దగ్గరకు వస్తావు పాదాల దగ్గర ప్రార్థన చేస్తావు కళ్ళు మూసుకొని నీకు వచ్చిన చిన్న ప్రార్థన నువ్వు చేస్తావో నీకు తెలిసినటువంటి ప్రార్థన నువ్వు చేస్తావో దేవుని బిడలారా తనకు నిజముగా మొరపెట్టువారు అందరికి యహోవ సమీపముగా ఉన్నాడు చాలా సందర్భాలలో సమస్యలకు సమీపం అవుతుంటాం ఉంటాం ప్రార్థనలో కూడా ప్రార్థన ఉంటుంది ప్రార్థన చెరుతూ ఉంటుంది కానీ మన తలంపులన్నీ సమస్య పైనే ఉంటాయి సమస్యను గురించి ఆలోచన చేస్తూ ఉంటాం సమస్యలు నీ సమీపాన ఉండాలి అంటే ప్రార్థన చేయకు కానీ విడిపించే దేవుడు నీకు సమీపాన ఉండాలంటే ప్రార్థన చేయాలి సమస్యలు సమీపాన ఉండాలి అంటే ప్రార్థన చేయకు కానీ దేవుని కార్యాలు జరిగి దేవుడు నీకు సమీపాన ఉండాలి అంటే ప్రార్థన చేయాలి ఏంటి ప్రార్థన యొక్క గొప్పతనం ఏంటి తెలుసా నీవు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నేను ఎప్పుడైతే ప్రార్థన చేస్తానో బైబిల్లో రాయపడి దేవుడు సమీపానికి వస్తాడంట దేవుని విడలారా ప్రార్థన రెండు రకాలు ఈ వచనం ప్రకారం ప్రార్థన రెండు రకాలు జాగ్రత్తగా వినండి అదేంటిది ప్రార్థన ఒకటే ప్రార్థన కదా నేను కాదు ఈ వచనం చెప్తుంది తనకు మొరపెట్టువారు ఒకరున్నారంట రెండవది తనకు నిజముగా మొరపెట్టువారు రెండు గుంపులు ఉన్నారు ప్రార్థనలో ప్రార్థించేవారు ఒకరు నిజముగా ప్రార్థించేవారు అంటే దాని అర్థం ఏంటంటే ఒకటేమో డూప్లికేట్ ప్రేయరు ఒకటేమో ఒరిజినల్ ప్రేయరు ఒకటేమో నిజమైన ప్రార్థన రెండోదేమో అబద్ధమైన ప్రార్థన బైబిల్ చెప్తుంది రెండు రకాల ప్రార్థనలు ఉంటాయంట నాకు అనిపించింది అదేంటది ప్రార్థన ఒకటే రకంగా ఉంటుంది కదా అందరం కలిసి ప్రభావం మాకు సమస్యలు తీర్చు మా అద్భుతాలు జరిగించు ఈ వాగ్దానం నెరవేర్చు ఈ సమస్యను మీరు తీర్చి సహాయం చేయండి అందరం ఒకే రకంగా ప్రార్థన చేస్తాం కదా కానీ దేవుని యొక్క వాక్యం చెప్తాం లేదు లేదంట ప్రార్థనలో రెండు రకాలంట నిజముగా మొరపెట్టే బ్యాచ్ ఒకటంట ప్రార్థించే రక మన భాషలో మనకి ఈ మాట చెప్తే అర్థమవుతుంది ప్రార్థనలో బిల్డప్ బ్యాచ్లు కూడా ఉంటాయి ప్రార్థన చేసినంతగా ఫీల్ అవుతుంటారు కానీ ప్రార్థన ఉండదా దేవుని యొక్క వాక్యం తనకు మొరపెట్టువారు ఉన్నారంట తనకు నిజముగా మొరపెట్టువారు ఉన్నారంట ఏంటి ఉదాహరణకు బైబిల్లో ఒక భాగాన్ని మీ ఎదుట ఉంచుతాను నిర్గమాకాండం పద్నాలుగవ అధ్యాయము పదవ వచనం చూడండి నిర్గమాకాండం ఎక్సడస్ ఫోర్టీన్ నిర్గమాకాండం పద్నాలుగవ అధ్యాయము పదో వచనం పదో వచనం ఫరో సమీపించుండగా ఇస్రాయేలీలు కనులెత్తి ఐగుప్తియులు తమ వెనుక వచ్చిన చూచి మిక్కిలి భయపడి యహోవాకు మొరపెట్టిరి చాలు ఈ నిర్గమాకాండం పద్నాలుగు పదిలో యహోవాకు మొరపెట్టిరి ఎవరు మొరపెట్టారు బైబిల్ చెప్తుంది ఫరో సమీపించుండగా ఇస్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యహోవాకు మొరపెట్టిరి దేవుని యొక్క వాక్యంలో ఇస్రయేలు ప్రజలు దేవునికి మొరపెట్టారంట జాగ్రత్తగా వినండి ఇస్రయేలు ప్రజలు దేవునికి మొరపెట్టారంట వాళ్ళు ఎవరు తెలుసా ప్రార్థించేటువంటి బ్యాచ్ వాళ్ళు ప్రార్థన వచ్చు వాళ్ళకు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు దేవునికే ప్రార్థన చేస్తున్నారు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు ఫరో సమీపిస్తుంటున్నాడు భయపడిపోయారు వాళ్ళు మిక్కిలి భయపడి మిక్కిలి భయపడి ఐగిప్తులను చూచి ఫరోను చూచి ఒక్కసారి జ్ఞాపకం వచ్చింది నాలుగు వందల సంవత్సరాల బానిసత్వం మళ్ళీ ప్రారంభమవుతుందేమో అనుకున్నారు వెంటనే వాళ్ళు ప్రార్థన ఎత్తుకున్నారండి ప్రార్థన చేయడం ప్రారంభించారు దేవుని బిడలారా ఎంత ఏమని ప్రార్థన చేశారు బైబిల్ చెప్పదు కానీ ప్రార్థన తర్వాత వారు ఏం మాట్లాడినారో బైబిల్ చెప్తారు చూడండి పద్నాలుగో అధ్యాయం పదకొండవ వచనం అంతట వారు మోసేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించిదివా మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు ఐగుప్తులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి వీళ్ళ ప్రార్థన గురించి ఏమైనా బైబిలో రాశారండి రాయల కానీ వీళ్ళ ప్రార్థన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత వెంటనే ఫరో సైన్యాన్ని చూశారు ఫరోను చూశారు ఐగుప్తుల నుంచి వచ్చేటువంటి ఆ రథాలు రౌతులను చూశారు మిక్కిలి భయపడ్డారు ప్రార్థన చేశారు ప్రార్థన అంటుండగానే మోసవైపు తిరిగారు మోసవైపు తిరిగి ఏమంటున్నారు తెలుసా చూడండి ఆ ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటగా మమ్మల్ని రప్పించిదివా ప్రార్థన ఎందుకోసం చేశారు ఐగుప్తు నుంచి విడిపించబడ్డానికి కానీ ప్రార్థన అయిపోయిన తర్వాత ఏమని మాట్లాడుతుంటున్నారు ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటగా మమ్మల్ని రప్పించిదివా వీళ్ళు దేనికోసం ప్రార్థన చేశారు ఐగుప్తులో ఉండేటువంటి ఆ యొక్క ఫరో సైన్యం తన మీదకి వస్తుండగా ప్రార్థన చేశారు ప్రార్థన అయిపోయిన వెంటనే అంటున్నారు మోసతో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా అంటే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారే కానీ నోరు పని చేస్తుంది కానీ వాళ్ళ తలంపులన్నీ కూడా ఎక్కడున్నాయి తెలుసా ఒకవేళ చస్తే ఇక్కడ చచ్చిపోవడం మీద సమాధి కూడా ఉండదు అరణ్యంలో చచ్చిపోతే సమాధి కట్టే దిక్కు కూడా ఉండదు వాడు కసి తీరా చంపుతాడు చంపితే అరణ్యంలో సమాధులు కూడా ఉండవు ప్రార్థనేమో జరుగుతుంది దేవా సహాయం నుంచి ఐగుప్తులు వస్తున్నారు ఇది జరుగుతుంది కానీ తలంపులంతా ఏమున్నాయి తెలుసా ఇంకా వాడు వస్తాడు మా దగ్గర ఏముంది మా దగ్గర రథాలు లేవు రౌతులు లేవు ఆ ఫరో వస్తాడు చంపుతాడు ఇక చంపుతాడు కసి తీరా చంపుతాడు కాబట్టి సమాధులు ఉన్నాయి నోటిలో ప్రార్థన ఉంది తలంపులు అంతా కూడా ఐగుప్తు సమాధుల గురించి ఫరో చేసేటువంటి దాడిని గురించే ఉంది ఇంకా ఏమంటున్నారు చూడండి పదకొండవ వచ్చినాం మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు ఐగుప్తులకు దాసులు మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా ఐగుప్తులో చెప్పిన మాట ఇప్పుడు వీళ్ళ జ్ఞాపకం వస్తుంది అంటే ఒకవైపు ప్రార్థన జరుగుతుంది బైబిలే చెప్తుంది వాళ్ళు దేవునికి మొరపెట్టారు ప్రార్థన చేశారు దేవుని ఎదుట వాళ్ళు మొరపెడుతుంటున్నారు కానీ అదే బైబిల్ చెప్తుంది ప్రార్థన అయిపోయిన తర్వాత ఏం ప్రార్థన చేశారు లేదు కానీ మోసేతో మాట్లాడుతుంటున్నారు మోసే చచ్చిపోవడానికి ఇక్కడ తీసుకొచ్చావా అసలు మేము ముందుగానే నీకు చెప్పినాం ఐగుప్తులను చెప్పాం మేము ఫరోకే దాసులు అంటా వద్దు నీ చేత కాదు నువ్వు ఒక్కను ఏం చేస్తావు నీ వల్ల కాదు అని అక్కడే చెప్పాం కదా మోసే ఎందుకు తీసుకొచ్చావు మోసే ఇప్పుడు చెప్పండి వీళ్ళు ప్రార్థించారా ఫరోను గురించి ఐగుప్తుని గురించి ఆలోచించారా వీళ్ళు ప్రార్థించినట్టుగానే ఉంది కానీ ఫరోను గురించి ఐగుప్తుని గురించి ఐగుప్తుల వాళ్ళు చెప్పిన మాటల గురించే వాళ్ళకు జ్ఞాపకానికి ఉన్నాయి చాలా సందర్భాల్లో ప్రార్థన అంటే ఏంటి తెలుసా ఇదే రకంగా ఉంటుంది అలవాటు అయిపోయింటుంది నోరు అలవాటు అయిపోయి నోరు ఒకసారి ఇది అర్థం కావడానికి చెప్తాను మనలందరినీ ఒక్కసారి మీరు మీ స్కూల్లో మీరు మీ స్కూల్లో ఫ్లాగ్యాస్టింగ్ చేసేటప్పుడు జెండా వందనం చేసేటప్పుడు జనగణమన పాడతారు ఎట్లా పాడతాం అందరికి వస్తుంది కదా జనగణమన అందరికి వస్తుంది అది ఏం పాడుతున్నామో మనకు తెలియదు ఏం పాడుతున్నామో మనకు తెలియదు తెలియకుండానే మనం చాలా పాడుతుంటాం జనగణమన అధినాయక వాడు ఇట్లా అంటాడు వాడిని ఎట్లా అంటాడు ఇట్లా అంటాడు నోరేమో పాడుతూ ఉంటాడు చూసారా నోరేమో పాడుతూ ఉంటుంది వాడిని గిల్లుతాడు వీని గిల్లుతాడు కదా ఫ్లాష్ బ్యాక్ లేకపోయింటే అర్థమవుతుంది మనకు మనం చేసినటువంటి కోతి పనులన్నీ ఎందుకు మనకు ఆ పాట కంటపాఠం అది మన జాతీయ గీతం కంటపాఠం ఎంత కంటపాఠం అంటే అది గట్టిగా పాడుతాడు స్కూల్ మొత్తం ఒకటే వినపడుతుంటుంది మన పాట వినపడుతుంటుంది కానీ జరిగేటువంటిది ఏముంటుంది తెలుసా దగ్గరకు వచ్చి చూసే వాడు విని గిచ్చింటాడు వాడిని తన్నింటాడు వాడిని ఏదో చేసింటాడు ఏదో ఒక అంటే అదే బ్యాచ్ ఇస్రాయేల్ ప్రజలు ప్రార్థన చేస్తున్నాడు కళ్ళు మూసుకొని ప్రభా ఫరోస్తున్నాడు రక్షించు ప్రభా తలంపులని వీడు వస్తాడు ఖచ్చితంగా చంపుతాడు చంపితే సమాధులు కూడా ఉండవు అప్పుడే చెప్పాము ఇవన్నీ చెప్పాము అందుకే ప్రభు అంటున్నారు రెండు రకాలు ఉంటారు ప్రార్థన ప్రార్థన చేస్తుంటారు కానీ నిజముగా ప్రార్థన చేయరు వాళ్ళ తలంపులన్నీ కూడా ఎగుర్తులో ఉన్నాయి వాళ్ళ తలంపులన్నీ కూడా ఎగుర్తులో ఉన్నాయి దేవుని బిడలారా ఒక ఆయన పాట పాడుతున్నాడంట ఏమైనా పాట పాడుతున్నాడు అంటే తెలుసు దేవుడు తోడుగా ఉండే దేవుడు 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 ఎల్లప్పుడూ సహాయం చేసేటువంటి దేవుడు దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించే దేవుడు అని అర్థం ఇచ్చే పాటలు అందరూ పాడుతుంటే ఈయన కూడా పాడుతున్నాడు అంట అందరికి తెలిసిన పాట కదా దేవుణ్ణి స్థుతించుడి అనే పాట పాత పాట అందరికి తెలిసిన పాట ఆయన కూడా పాడుతున్నాడు పాట ఏమని అంటే సంగమంతా దేవుణ్ణి స్థుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్థుతించుడి ఈయన తన సమస్యల గురించి ఇంట్లో కష్టాలు వాళ్ళ భార్య ఏమనేది వాళ్ళ బంధువులు ఏమన్నా ఆలోచన చేస్తూ పాట ఈయన కూడా మొదలుపెట్టాడు దేవుణ్ణి సతయించుడి స్థుతించుడి పోయింది సతాయించే వాళ్ళు ఉన్నారు కదా ఇంట్లో వాళ్ళందరికి జ్ఞాపకం వస్తున్న ఇదే పాట ఎత్తుకున్నాడు ఎందుకు నేను చెప్తున్నానంటే చాలా సందర్భాల్లో మన ప్రార్థనలు అదే రకంగా ఉంటాయి వీఆర్ ప్రజెంట్ హియర్ బట్ అవర్ థాట్స్ ఆర్ సమ్వేర్ ఎక్కడో ఉంటాయి మన ఆలోచనలు నిజముగా మొరపెడితేనే దేవుడు సమీపాన ఉంటాడు నీ దగ్గర దేవుడు రావాలంటే నిజముగా మొరపెట్టు నీ తలంపులు నీ మాట నీ యొక్క శరీరము ఒకే ఒక దానిపైన కేంద్రీకరించబడాలి ప్రార్థన పైన ఉండాలి ప్రార్థన పైన ఉండాలి నీకు తలంపులు వస్తాయి లేదు ఈ ప్రార్థనతో నేను ఏకీభవిస్తుంటున్నాను ఇది ఇస్రాయేలు చేసిన ప్రార్థన మోసే చేసిన ప్రార్థన చూడండి మోసే ఏం ప్రార్థన చేశాడు నిర్గమాకాండం పదమూడవ వచనం అందుకు మోసే భయపడుకుడి యహోవా మీకు నేడు కలుగజేవు రక్షణను మీరు ఊరక నిలుచు నిలచుండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడను చూడరు యహోవా మీ పక్షమున యుద్ధం చేయను మీరు ఊరికయ్యి ఉండవలేనని ప్రజలతో చెప్పను పదహైదవ వచనం అందుకు యహోవా మోషేతో అందుకు యహోవా మోషేతో అందుకు యహోవా మోసేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు ఇస్రయేలు ప్రజలు వచనంలో ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇవ్వాలా సమీపానికి రావాలా మాట్లాడలే దేవుని స్వరం వినబడలా కానీ మోసే ప్రార్థన చేస్తుండగానే వెంటనే దేవుడు అంటారు మోసే నువ్వేలా నాకు మొరపెడుచునా ఎందుకు మోసే మొరపెట్ట మొరపెట్టినప్పుడు దేవుడు జవాబిస్తుంటాడు తెలుసా ఐగుప్తే లాగా మోసే తలంపు లేవు మోసే ఏమంటున్నాడు చూడండి నేడు యహోవా కలజేవ్ రక్షణను మీరు ఊరక నిలుచుండే చూడు దేవుడు రక్షిస్తాడు ఐగుప్తు సైన్యం కనపడదు అంటే ప్రార్థనలు ఏమని నమ్ముతున్నాడు అంటే ఈ కనబడుతున్నటువంటి ఐదు ఐగుప్తు సైన్యం కనపడదు దేవుడు రక్షిస్తాడు ఏ రకంగా రక్షిస్తాడు మా దగ్గర ఏమి లేవే తలంపు వచ్చినది యుద్ధం యహోవా దేవుడు యుద్ధం చేస్తాడు యుద్ధం చేయడం మాకు చేత కాదు వాళ్ళకు యుద్ధం వచ్చు మాకు యుద్ధం రాదు కానీ దేవుడు యుద్ధం చేస్తాడు ఈ తలంపులు కలిగి ఉంటున్నాడు దేవుడు అతని యొక్క ప్రార్థనలో కేంద్ర భాగంగా ఉన్నాడు ఇస్రాయేల్ ప్రజల సెంట్రల్ పాయింట్ ఎవరు తెలుసా ఫరో సైన్యము సమాధులు ఐగుప్తు అందుకే మన ప్రార్థన నిజముగా ఉండే ప్రార్థనగా ఉండాలి ఒక అంశం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు దానిపైన నీ దృష్టి ఉంచి ప్రార్థించు దానిపైన ఏకాగ్రత నిలిపి ప్రార్థించు అందుకే ఇలా అందరం కూడినప్పుడు నీ ప్రార్థన నీది వాళ్ళ ప్రార్థన వాళ్ళది నా ప్రార్థన నాది ఉండకూడదు ఎవరు మైక్లో ప్రార్థన చేస్తుంటారు వాళ్ళ ప్రార్థనతో మనం ఏకీభవించాలి ఏకీభవించి ప్రార్థన చేయాలి మోసే ప్రార్థన ఏ రకంగా ఉందంటే దేవుడు సహాయం చేస్తాడు దేవుడు ఉన్నాడు దేవుడు కార్యం చేస్తాడు దేవుడు యుద్ధం చేస్తాడు దేవుడు కార్యాలు చేస్తాడు మోసే ప్రార్థన మోసే తలంపులు దేవునిపైనే ఉన్నాయి ఇస్రాయేలీ యొక్క ప్రార్థన దేవునిపైనే ఉంది కానీ అంతకంటే మించి సమస్య పైన ఉంది అందుకే దేవుడు అంటున్నాడు ప్రార్థన చేసేవాళ్ళు రెండు బ్యాచ్లు ఒకటి నిజముగా మొరపెట్టేవారు మామూలుగా ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రార్థన చేస్తూ ఉంటారు నిజముగా మొరపెట్టే వారికే దేవుడు సమీపాన ఉంటాడు సమీపాన ఉంటాడు దేవుని బిడలారా దేవుడు దగ్గరకు వచ్చి ఏం చేస్తాడు పద్దెనిమిదవ వచనం తనకు మొరపెట్టి ఏం చేస్తాడు వచనం తన ఎందుకు భయభక్తులు వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును దేవుడు దగ్గరికి వచ్చి ప్రార్థన నిజముగా మొరపెట్టి వారు దగ్గరికి వచ్చి దేవుడు ఏం చేస్తాడంటే తన ఎందు భయభక్తుల గల వారి కోరిక ఆయన నెరవేర్చును నీ కోరిక నెరవేర్చబడుతుంది ప్రార్థనకు జవాబు ఇవ్వడం ఖచ్చితంగా ఉంటది ఎప్పుడు తెలుసా నీ నోటితో చేసే ప్రార్థన నీ తలంపుల్లో ఉండేటువంటిది ఒకే రకంగా ఉండి దేవునిపైన నీ దృష్టి కేంద్రీకరించగలిగితే నిజముగాను మొరపెడుతున్నావు నిజముగాను మొరపెడుతుంటున్నావు అలాంటి వారికి దేవుడు సమీపాన వచ్చి వారి కోరికను నెరవేరుస్తాడంట అంత మాత్రమే కాదు వారి మొర ఆలోకించి వారిని రక్షించును వారిని Actions are known. దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అంటున్నాడు నిజముగా మొరపెట్టే బ్యాంచ్ మనం ఉందాం ఈ రోజు నుంచి మన ప్రార్థనలు నిజమైన ప్రార్థన డోంట్ లుక్ ఎట్ ద సిచ్యువేషన్స్ అంటే ప్రార్థనలను ప్రభువును చూడు ప్రభుకు సమస్యను అప్పగించు ప్రభువుకు నీ జీవితంలో ఉండేటువంటి పరిస్థితిని అప్పగించు చాలు దేవుడు కార్యం చేస్తాడు అంతేగాని ఎప్పుడైతే నీ సమస్య ప్రార్థనలో ప్రధానమైపోతుందో నువ్వు నిజంగా దేవునికి మొరపెట్టడంలా సమస్యను గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నావు తనకు నిజముగా మొరపెట్టి అంత సమీపాన ఉంటాడు పౌలు చెప్తుంటున్నాడు అయ్యా బైబిల్లో ఉండే దేవుడు ఎవరు తెలుసా పరిశుద్ధతను ప్రేమించారా వాళ్ళ దగ్గర దేవుడు ఉంటాడు నిజముగా మొరపెడతారా వాళ్ళ దగ్గర దేవుడు ఉంటాడు ఆయన దూరంగా ఉండే దేవుడు కాదు ఆయన సమీపాన ఉండే దేవుడు సమీపాన ఉండే దేవుడు ఈరోజు దేవుడు అంటున్నాడు నీ దేవుడు డిస్టెన్స్ మెయింటైన్ చేసే దేవుడు కాదు డిస్టెన్స్ మెయింటైన్ చేసే దేవుడు కాదు నీ దగ్గర ఉంటాడు నీ దగ్గర ఉంటాడు వాట్ ఎ ప్రివిలేజ్ ఇట్ ఈస్ ఎంత గొప్ప ధన్యత అండి దేవుడు మన దగ్గర ఉండడం అంత ధన్యత ఇంకేముంటుందండి ఇంకేముంటుంది సమస్తాన్ని కలిగినటువంటి దేవుడు నీ దగ్గరికి రావడం నిజముగా మరపెడితే బైబిల్ చెప్తుంది కేటగారికలీ బైబిల్ ఈస్ గివింగ్ మన స్టేట్మెంట్ వెన్ యూ ప్రే విత్ యువర్ ఎంటైర్ హార్ట్ అండ్ సోల్ అండ్ మైండ్ గాడ్ విల్ బి వెరీ క్లోజ్ టు యూ దేవుడు నీ దగ్గరికి వస్తాడు నామమున నామందరికి వందనాలు సహోదరి పేరు కుమారి ఈ నెల పదమూడవ తేదీన దేవుడు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి కాపాడినందుకు దేవాది దేవునికే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను పదమూడవ తేదీ ఉదయం అనగా టిఫిన్ చేస్తూ ఉండగా గొప్ప అపాయం నుండి మా కుటుంబాన్ని దేవుడు కాపాడాడు ఉదయాన్నే హడావుడిగా ముందుగా దోశలోకి చట్నీ చేసి మొదట దోశ పాపకు వేసి ఆ తర్వాత మా బాబుకి దోశ వేస్తూ ఉండగా అప్పుడు చూశాను ఆయిల్లో బల్లి ఉండటం వెంటనే మా పాప దోశ తినిందేమో అని వెళ్ళి చూశాను కానీ మా పాప దేవుని కృపను బట్టి తినలేదు ఎప్పుడైనా మొదట దోశ పాపకే వేసి తినిపిస్తూ మిగతా వాళ్లకు దోశ వేస్తాను కానీ ఎందుకు ఆ రోజు నేను తినిపించలేదు స్కూల్కి టైం అయిందని మా పాపనే తినమని చెప్పాను కానీ మా పాప తినకుండా దేవుడు కాపాడాడు మా పాపే కాదు ఇంట్లో ఎవ్వరు కూడా తినకుండా దేవుడు సహాయం చేశాడు చట్నీ చేస్తున్నప్పుడు కానీ దోశ వేస్తున్నప్పుడు కానీ ఎటువంటి బ్యాడ్ స్మెల్ రా రాదు ఎప్పుడైతే నేను ఆయిల్లో బల్లిని చూశానో చాలా భయంకరమైన స్మెల్ వచ్చింది ఆయిల్లో బల్లి ఉండటం చూడకుండా మేమంతా తిని ఉంటే ఈరోజు ఈ విధంగా సజీవంగా ఉండేవాళ్ళు కాదేమో ఈరోజు ఆ రోజు సారీ ఆ రోజు మా పెళ్ళి రోజు ఆ రోజు ఆ విధంగా జరగడం చాలా బాధగా అనిపించింది దేవుడు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాయి దేవుని పెట్లారా విన్నారు సాక్ష్యం నేను కూడా మీలాగనే నవ్వాను ఎందుకు తెలుసా దోశ వేయడం సాధారణమే చట్నీ చేయడం సాధారణమే కానీ బల్లి పడి ఉండడం తను చూడలేదు ఎప్పుడు పడిందో పెద్ద బల్లి పడింది అది ఆయిల్లో ఇంకా ఆయిల్లో పడి ఇంకేమైపోయింటుంది మనకు తెలుసు ఆయిల్లో పడితే ఇంకా రోస్ట్ అయిపోయి ఉంటుంది ఆయిల్ అంతా అదే అదే ఆయిల్తో దోశ చేసే ఈ పాప తినాలి తినలేదు నాగేంద్ర తినాలి తినలేదు ఎవరు తినకుండా ఎందుకు ఆగారు ఎవరు ఆపారు దోశ దగ్గరికి వచ్చిన తర్వాత తినాలి కదా దేవుని బిడ్డలారా ఈ కుటుంబానికి ఉండేటువంటి ప్రత్యేకమైన కృప ఏంటి తెలుసా దేవుని పని విస్తారంగా చేస్తారు మీరు నా పని చేసినందుకు నేను మీ కొరకు పని చేస్తా హాల్లూయా అందుకే తినకుండా దేవుడు వీరినే కాపాడాడు మామూలుగా దోశ చేసి వాళ్ళమ్మనే తినిపియాలి కానీ వాళ్ళమ్మ తినిపిలేదు ఆ రోజు ఆమె తినిపించే అలవాటును ఆమె కాపేసాడు తినే అలవాటును వీళ్ళ కాపేశాడు ఆ దోశలో పడినటువంటి నూనెతో తిని ఉంటే అనారోగ్యం వచ్చేది సో ఈ కుటుంబము దేవుని సేవలో వాడబడుతుండగా సాతాను తాను పెళ్లి రోజే కన్నేసాడు పెళ్లి రోజే మ్యారేజ్ డే రోజే ఏదో ఒకటి చేద్దామని దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు వీరిని కాపాడి ఇక్కడ ఉంచినందుకు దేవునికి మహిమ కలుగునుగాక చప్పలు కొట్టి దేవుని మేము పరుస్తాం పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమోడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ